అల్లాహ్ని మొత్తం చూడండి, ఒక మెతుకుతో తెలిసిపోతుంది. అట్లనే కేసీఆర్ ప్రభుత్వం పని చేసే ప్రభుత్వమా కాదా, మాట ఇస్తే అమలు చేసే ప్రభుత్వమా, మాట తప్పే ప్రభుత్వమా అని చెప్పడానికి వందల కారణాలు ఉన్నాయి. అలా మీరు అలా వేసిన కారణం అనుకుంటుంది, అది రైతు రుణమాఫీ. ఆనాడు కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రూపాయల రుణమాఫీని ఏకకాలం చేస్తామని చెప్పి మాట ఇచ్చింది. ఎట్లన్నా చేసి గోల్మాల్ చేయాలి, మళ్ళీ అధికారం రావాలని చెప్పేటువంటి కాలంలో ఆ మాట ఇచ్చినప్పుడు కేసీఆర్ కూడా 1 లక్ష రూపాయలు రుణమాఫీ ఏకకాలం చేస్తామని చెప్పి మాట ఇచ్చింది. అప్పుడే నాలాంటి వాళ్ళు ఆర్థిక మంత్రిని కాబట్టి ఈ రాష్ట్ర ఆదాయం ఉందో ఖర్చు ఉందో తెలిసేవాళ్ళు కాబట్టి ఒకేసారి చేయడం సాధ్యం కాకపోవచ్చు అని చెప్పి కొంత చెప్పినప్పుడు కూడా లోపల మాత్రం అనుమానం ఉండే. మూడున్నర ఏం అవుతాము, 3.5 సంవత్సరాల కాలంలో ఇప్పటికి కూడా 1 లక్ష రూపాయలు రుణమాఫీ రైతాం కానీ ఏకకాలంలో మాఫీ చేయకుండా రైతుల జీవితాలతో ఆడుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ విషయం నేను కాదు, మీరే చెప్తారు. ఇవాళ వడ్లు అమ్ముకున్న పైసలు వడ్డీతో పోతాయి, రైతు బంధు వస్తే పైసలు వడ్డీతో పోతున్నాయి, చివరికి పెన్షన్ పైసలు తల్లిదండ్రులు దాచుకుంటే ఆ పెన్షన్ డబ్బులు కూడా అక్కడే బ్యాంక్ అధికారులు ఎస్బీ అకౌంట్ లో ఉంటే వాటి కూడా తీసుకుంటున్నారు. అంతేకాదు ఏ రైతు బ్యాంకు ఏదో కొత్త రుణమే అంటాను, నీ పాత రుణమే దాడకంట అయిపోయింది, కొత్త రుణమే దాచుకోవడం లేదు, మీ రుణం మొత్తం కట్టండి మళ్ళీ కొత్త రుణం ఇస్తామని చెప్తే రైతులు మళ్ళీ బ్యాంకులలో రుణం ఇవ్వకపోతే ప్రైవేటు సెంటర్ దగ్గర 2 రూపాయల వడ్డీకి 3 రూపాయల వడ్డీకి మళ్ళీ తీసుకునే దుస్థితికి కారకుడు కేసీఆర్. పేరుకే 3% మంది మేలు పోయేస్తాం, కేంద్ర ప్రభుత్వం 3% మంది పోయేస్తుంది, రైతులు తీసుకునే రుణానికి పెద్ద వడ్డీ పడదు, కానీ ఆ వడ్డీ దేవుడికి కానీ ఇవాళ మొత్తం మళ్ళీ సాహుకారుల దగ్గర అప్పులు తెచ్చుకొని వ్యవసాయం చేసుకునే పరిస్థితికి కారకుడు కేసీఆర్ విషయం మర్చిపోదు. ఇవాళ మీ పిల్లలు ఎక్కడైనా అమెరికాకు పోవాలన్నా లండన్ పోవాలన్నా మెడిసిన్ చదివించాలి, ఇంజనీరింగ్ చదివించాలన్నా రుణాలు కావాలంటే బ్యాంకు పోతే అయ్యో నాకు భూమి ఉంది, ఈ భూమిని కొనబెట్టుకొని నా కొడుకు చదువుకోవడానికి రుణం ఇవ్వమంటే నీ పేద రుణం రావాలని చెప్పి పంపించే పరిస్థితి వచ్చింది. వ్యవసాయ రుణాలు, కొడుకుల రుణాలు, పెళ్లిని వేసుకునే రుణాలు, ఇల్లు కట్టుకుంటున్న రుణాలు ఒక్క మాటలో చెప్పాలంటే 38 లక్షల తెలంగాణ వెళ్తాం బ్యాంకులకు ఎవరికి వెళ్తాం లెక్క నిద్రపడ్డ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే అని చెప్పి సాయం మనం చేస్తాం. రెండవ మాట, ఇవాళ మీరంతా ఇంతకుముందే ఎంపీలో ఒక మాట చెప్పింది, దళితులకు ఇచ్చిన భూముల్ని కంపెనీల కోసం లాక్కున్నాడు. ఇక్కడే కాదు, రాష్ట్రం మొత్తంలో ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళితులు గొప్ప ఎదిగారు, దళితులు కూడా గౌరవంగా గల్లవేసి బతకాలంటే ఒక కుటుంబానికి 3 ఎకరాలు ఉండవలసిందని చెప్పిన వ్యక్తి కేసీఆర్. ఒకవేళ దళిత కుటుంబానికి 2 ఎకరాలు ఉంటే 1 ఎకరం కొనుక్తామని చెప్పిండు, ఎకరం ఉంటే 2 ఎకరాలు కొనుక్తామని చెప్పిండు,
అసలే భూమి లేకపోతే మూడో దేవతలు ఇస్తాయని చెప్పింది. ఎక్కడైనా ఈ ప్రాంతంలో దళితుల కోసం మూడో భూమి కొనిచే సందర్భం ఉందో ఇంతకంటే మోసం ఇంకా ఏముంది కేసీఆర్ అని చెప్పి సందర్భం డిమాండ్ చేస్తా ఉన్నా. చివరికి తాతన్నాడు తమ్మన్నాడు ఆనాటి ప్రభుత్వాలు మనకు ఇరవై గంటల ఎక్కడము అసైన్ చేస్తే అసైన్మెంట్ భూములు కూడా గవర్నమెంట్ కోసం తీసుకోవచ్చు అది కూడా డబ్బులిచ్చి, కానీ ప్రైవేట్ కంపెనీల కోసం ఆ భూములు తీసుకొని 30 లక్షలు 40 లక్షలు ఉంటే 5 లక్షలు 6 లక్షలు ఇచ్చి రైతుల కళ్ళల్లో మట్టు కొట్టి పేదలకు భూమి లేకుండా చేసినటువంటి దుర్మార్గ పార్టీ ఈ టిఆర్ఎస్ పార్టీ ఆ నాయకుడు కేసీఆర్ అంటే భయం చేస్తా ఉన్నా. ఇవాళ మన ఊర్లలో ఇద్దరు కొడుకులు ముగ్గురు కొడుకులు ఉంటే ఏడబడతారు కొడుకు భయపడే గురి చేసుకుంటారు, ప్లాస్టిక్ చూపకుండా చూపిస్తాడు, రేపుల చెందే చూపిస్తాడు. కేసీఆర్ ఏం చెప్పిందో కొడుకు కోడలు ఎక్కడ పడుకోవాలి, అల్లుడు బిడ్డ ఎక్కడ పడుకోవాలి, శుద్ధమూడ ఎక్కడ పడుకోవాలి, గొడ్డే గోడ ఎక్కడ ఉండాలి, గొర్రె మేకౌంట్ ఎక్కడ కట్టేయాలి, ఇవన్నీ చెప్పిన వ్యక్తి కేసీఆర్. 8 ఏం అవుతాయి, 8 ఏం అవుతా, 9 అవుతాయి. ఇప్పటి వరకు పేదలకు ఇల్లు ఇవ్వకుండా కేంద్రం డబ్బులు ఇస్తారని చెప్పినప్పటికి కూడా ఇవాళ వాళ్ళెందుకు ఇవ్వాలే, నేను అందరూ ప్రగల్భాలు కలిపి పేదలకు ఇల్లు కట్టకుండా ఇవాళ ఇల్లు కలగానే నేను కారకుడు కేసీఆర్ అవునా కాదు ఒకటి చెప్పమని చెప్పుకుంటా ఉన్నాను. ఇవాళ నాలాంటి వారు 25 సంవత్సరాలు ఆనాటి తెలంగాణ ఉద్యమ బిడ్డగా ఆర్థిక మంత్రిగా ఈ రాష్ట్రంలో కరోనా భయంతో అల్లాడిపోతా ఉంటే ప్రపంచంలో ఉన్న ప్రజలు కూడా వణికిపోతా ఉంటే ఆనాడు మేము ఎక్కడ తిన్నామని అందరికి తెలుసు. పార్టీ ఎమ్మెల్యేగా పార్టీ ఫోన్ లీడర్గా ఆర్థిక మంత్రిగా ఇవాళ ఆరోగ్య శాఖ మంత్రిగా మీకు సేవలు చేసి మీ కళ్ళ ముందు కొనడితే ఇవాళ ఉగ్రవాదే తెలిసి మీరు సభకు పోతే వీళ్ళు అసెంబ్లీకి రావద్దు, వీళ్ళు వస్తే మొత్తం మా బండారం అంతా బయటపడతారని చెప్పి నిన్న బయటకు వెళ్ళగొట్టింది. మనం నిన్న కూడా బయటకు వెళ్ళడం కొట్టడమే కాకుండా పోలీస్ జీవులలో ఎక్కించి బయటకు ఎంత పంపించడం చూసిండు. నేను చెప్తా ఉన్నా కేసీఆర్ గారు అసెంబ్లీలో నేను నిందబడి ఉందని నిన్ను బయటకు పంపచ్చు కాక, కానీ నేను శాశ్వతంగా అసెంబ్లీ బయటకు పంపించే కర్తవ్యం భారతీయ జనతా పార్టీ గ్రామాల్లో వేస్తా ఉంటుంది. మీరిచ్చిన అధికారం ఇవాళ కళ్ళు మెత్తికెక్కి నాలుగంటల మీద మీద దుర్మార్గం చేస్తా ఉన్నాడు, ధైర్యం చేస్తా ఉన్నాడు. ఇవాళ 1,00,000 కోట్లకు కేసీఆర్ కుటుంబం పడవేస్తా ఉంది కాబట్టి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ మోసాలేందో కేసీఆర్ చెప్పే మాటకు చేసే పనికి సంబంధం ఎక్కడో అవన్నీ మీ సెల్ఫోన్లో వస్తా ఉన్నాయి, టీవీలో చూస్తా ఉన్నారు కాబట్టి ఈ అబద్ధాల ముఖ్యమంత్రిని గద్దగించేంత వరకు మనందరం కూడా కలిసికట్టుగా ఐక్యంగా పనిచేస్తామని చెప్పి ఈ ఆటల్ కూడా గ్రామాంచల్లో మీకు పిలుపునిస్తా ఉన్నా. మళ్ళీ తప్పకుండా వస్తాం, మొత్తం తెలంగాణలో ఆనాడు ఉద్యమం ఏదైతే తిందనో మళ్ళీ కేసీఆర్ని గద్దగించేంత వరకు ఇవాళ తెలంగాణ పనుల్లో మేము తిరుగుతూనే ఉంటాం, కానీ బట్ట కట్టకుండా మీ మధ్య కష్టమని చెప్పి మనం వేస్తూ ప్రేమిస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం, జై తెలంగాణ.